ఆంధ్ర ప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ గుడివాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అనుబంధంగా అంతర్జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఎన్ సత్యానందం, టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి తులసిరావు, డిఎస్పీ సత్యానందం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలే ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయని అన్నారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించడంతో పాటు ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజెప్పడంలో పాత్రికేయుల కృషి అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ స్థాపనతో ఈ కృషి మరింత బలోపేతం కావడం పట్ల సత్యానందం హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ టూ టౌన్ సిఐ తొలిసారి మాట్లాడుతూ యూనియన్ పట్టణ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బండారు రాధాకృష్ణ, యూనియన్ రాష్ట్ర నాయకులు వేర్ల శ్రీరామ్ యాదవ్లను అసోసియేషన్ సభ్యులు అతిథుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. మంచి కార్యక్రమం అందించేలా అన్ని వాటర్మే గుడివాడలో ఉంది. దేశం కృషి దేవి సంగతి ఏంటంటే మాకున్న స్వేచ్ఛ శాసనాలు కాపాడమని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి భరోసా మేము ఇచ్చే వినర్పడుతున్నాను. కానీ వారి ప్రభుత్వ అధికారులు కాదు అని అనుకుంటున్నామని మాకు ఇచ్చే భరోసా కాదు. మాకు ఉన్న సమస్యలు పరిష్కారం కానివ్వండి, అధికారులు కానీ ప్రభుత్వం ఒక భరోసా స్వేచ్ఛగా పంపుతున్నారు. మా పనులు మేము చేయడానికి అవకాశం కల్పించాలి. ఒక మంచి వాతావరణం కోసం మీ శక్తి చేస్తాను. ఆ రోజు నా మీడియా కండిషన్ ప్రపోజల్ మీకు చైతన్యం ఎక్కువ కదా ఇప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఏనాడు కూడా ఈ ఎస్పెషల్లీ గుడివాడ మీడియా కింది పోలీస్కి 1% కూడా ఇది డిఫరెన్స్ లేదు, డిస్కౌంట్ కూడా ఎప్పుడు లేదు. ఇంకా ముందు ముందు కూడా ఉండదని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాలుగా విత్ బేస్ వితౌట్ బేస్ న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మీడియా పీపుల్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక వార్త రాసే ముందు 1-2 సార్లు ఆలోచించి రాస్తున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు టీవీలో న్యూస్ వచ్చినా, మెయిన్ ఛానల్స్ న్యూస్ వచ్చినా, ఇది ఒక ప్రింట్ మీడియాలో న్యూస్ వచ్చినా వాళ్ళు ఒక న్యూస్ ఐటమ్ రాసే ముందు దీనివల్ల మన రిఫర్కేషన్ జరగొస్తాయి. దీని మీద ఏదైనా న్యూస్ రాసేయడం గొప్ప ఏదైనా రాసేస్తే ఎవరైనా రాసేస్తారు, దానివల్ల మన ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ లేకపోతే ఆ కోర్టులో వేయచ్చు. కోర్టులో వేసిన కేసులు లేవు. ఏదైనా ఒక వ్యక్తికి డ్యామేజ్ ఇచ్చేదే విధంగా మీడియా అంటే మనం ఏదో 100% ఇదేం కాదు. దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా, మీకైనా మాకైనా ఎవరికైనా దేర్ ఆర్ లిమిటేషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగే విధంగా న్యూస్ రాస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, డిఫమేషన్ వేస్తారు, రకరకాలుగా వేస్తుంటారు. అది కొంతవరకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా వరకు పాటిస్తున్నాను. ఎందుకంటే ఒక న్యూస్ ఒక ఐటమ్ రాసే ముందు వెనక ముందు ఆలోచించి వెదర్ అవపార్ ఇట్ ఇస్ కరెక్ట్ అని ఒకసారి థింక్ చేసి రాస్తున్నారు. అదే వేరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బర్నింగ్ ప్రాబ్లం సోషల్ మీడియా, ఏది ఉంటే అది సర్క్యులేట్ చేస్తున్నారు. దానివల్ల సోషల్ మీడియా వల్ల సొసైటీకి చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్ ది సేమ్ టైం కొన్ని కొన్ని విషయాల్లో ప్రింట్ మీడియాలో కవర్ చేసినవి, కవర్ చేయనివి, సోషల్ మీడియా మామూలు ఎలక్ట్రానిక్ మీడియా కవర్ కానివి కొన్ని ఆస్పెక్ట్స్లో సోషల్ మీడియా కవర్ అవుతున్నాయి. ఇట్స్ ఓకే సమ్ ఆస్పెక్ట్. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో మాత్రం కొంచెం అదే వితౌట్ ఎనీ ప్రూఫ్ సర్క్యులేట్ అవుతుంది ఈ మధ్య కొన్ని. అవి నేను అన్నా అది దట్ ఎలక్ట్రానిక్ ఇప్పుడు నవేడేస్ కొన్ని రోజులకి అంటే నేను వాటి నా పర్సనల్ ఒపీనియన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా క్వశ్చనబుల్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఇబ్బంది, టీవీ న్యూస్ కూడా ఎవరు పెద్దగా అంటే